महनील त्याग फलं वल्ल स्वातंत्र्यं वच्चिंदनि राष्ट्र उप मुख्यमंत्री अंजाद్ బాషా కొనియాడారు. ఆజాదిక అమృత మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో దేశభక్తిని చాటే విధంగా భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, జిల్లా కలెక్టర్ గిరీష, ఎస్వీ హర్షవర్దన్, ఎమ్మెల్యేలు మేడ మల్లికార్జున్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ అన్సారియాలు పాల్గొన్నారు. అనంతరం అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరయోధుల వేషధారణలతో, జాతీయ జెండాలతో, బ్యాండ్ మేళాలతో భారత మాతాకి జై అంటూ రాజంపేట మారు మ్రోగిపోయింది. ఈ సందర్భంగా రాష్ట ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా మాట్లాడుతూ 75 సంవత్సరాల స్వాతంత్ర్యం సమరయోధుల త్యాగఫలమే అన్నారు. భారతదేశ ప్రధానమంత్రి మోడీ, రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలు దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు ఆగస్టు 2 నుంచి 15 వరకు అన్ని ప్రాంతాల్లో కులమతాలకు అతీతంగా నిర్వహించాలని ప్రజలకు పిలుపునిచ్చారని అన్నారు. రాజంపేట పట్టణంలో ఆజాదిక అమృత మహోత్సవం ఇంత పెద్ద ర్యాలీ నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రజలందరూ ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర పండుగను ఘనంగా నిర్వహించుకుని ప్రతి ఇంటిపైన జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని అన్నారు. మనం పూర్తి చేసుకోవడం జరిగింది. మరి 70 సంవత్సరాల భారత స్వాతంత్ర దినోత్సవం మనం ఎల్లుండి మనం ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే భారతదేశ వ్యాప్తంగా కూడా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి అన్ని ప్రాంతాల్లో కూడా ఆగస్టు 2వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఘనంగా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయమని కూడా ఆదేశించడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశానుసారంగానే మరి ఇవాళ రాజంపేట పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించినందుకు మరి నిర్వాహకులకైన మరి ఏదైతే మరి పెద్దలు ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి గారికి, మరి ఆయన సహచరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ర్యాలీ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా పాల్పంచుకోవడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఈ స్వతంత్ర పోరాటంలో మరి ఎంతో మహనీయులు తన ప్రాణాలు సైతం త్యాగం చేసి మనకు స్వతంత్రం తెచ్చిపెట్టడం జరిగింది. మరి ఇవాళ మనం ఈ దేశంలో ఇంత స్వేచ్ఛాయుతంగా మనం గాలి పీల్చుకుంటున్నామంటే, మనం అందరం కూడా కలిసిమెలిసి ఈరోజు ఒక సోదరభావంతో వెలుగుతున్నారంటే, మరి ఆనాడు ఆ మహనీయులు చేసిన త్యాగాల ఫలితమే ఈరోజు ఈ స్వతంత్రం అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను.